ఆ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని తెలిపించాలని కోరుతున్నాం. ఆకుల అండి ఆది లక్ష్మి మల్లేశం రాజిరెడ్డి స్వప్న సోంపేట 511 Thank you.
సంప్రదాయంలో
విద్యార్థులు ప్రారంభించే ముందుగా దాన్ని వెడగట్టడం అనేటువంటి ఉపనయన సంస్కారాన్ని చేసి గురువు గారి దగ్గరికి విద్యార్థుల కోసమై పంపిస్తూ ఉంటారు. అలాగే యుక్త వయస్సు వచ్చిన తర్వాత మళ్ళీ వివాహం జరిపించుకునే సమయాన్ని మరణయోగ్యోపవీతాన్ని చేస్తారు. అది శిశుల ద్వితీయ విద్యోగానికి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః కళ్యాణం చేస్తాము అని ప్రతి మంది పెద్దలకు చెప్పేటువంటి వాళ్ళు. వాళ్ళు నలుగురు బంధువులకి స్నేహితులకి మిత్రులకి వెళ్ళి పలానా చోట అబ్బాయి ఉన్నాడు పలానా చోట అమ్మాయి ఉంది అని సంబంధాలు వెళ్ళి తీసుకువచ్చేటువంటి వాళ్ళు. అలాంటి సంప్రదాయం అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది. చతురో భాగవతోత్తమాన్ని వేద విధానము విచ్చేసినటువంటి స్వామికి కళ్యాణ వేదికకు ఇచ్చేసినటువంటి స్వామికి మొదలుగా గుర్తుపెట్టి నూతన వస్త్రాన్ని ఇచ్చి మధుపర్కములు పెట్టారు. అప్పటి వరకు పైపు చొక్కాపై ఉన్నటువంటి అబ్బాయి కాస్త గోటి కట్టుకొని నూతన వస్త్రాన్ని పట్టు చూపాలని ధరించి పట్టుబడిని ధరించి స్వామి కళ్యాణ వేదిక వద్దకు వస్తారు. అలా వచ్చేటువంటి స్వామి దగ్గర మంచి తీర్థాన్ని అందిస్తారు. వెంటనే వెంటనే ప్రసాదాన్ని మధురమైనటువంటి తీపి పదార్థాన్ని అనగా శ్రీరంగే గరుడాతలే
చేస్తా, మీరు అందరూ కూడా వర్తిస్తుంటారో మేము చెప్పినప్పుడు ఆ మంత్రం చివరి ఒక భాగాన్ని మీ చేత అందిస్తాను. అప్పుడు ఆ కన్యా భర్త మీ అందరికీ వస్తుంది. మదర్థం కన్యా విడియలేని అని చెప్పిన తర్వాత కన్యాదాన మంత్రాన్ని మీతో చెప్పగలిగింది. ఆ కన్యాదాన భర్తాన్ని ఎవరైతే మంత్రాన్ని మనస్సులో ఉంటారో వారందరికీ కూడా ఈరోజు శ్రీ శ్రీదేవి పూజేవి సమేత శ్రీమన్నారాయణ యొక్క కళ్యాణం జరిపించినటువంటి పుణ్యభరితం వస్తుంది. Yeah.
Thank you.
Thank you.